చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలో టీడీపీ నేత దేవిందర్ కు చెందిన రెండు కార్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇదంతా వైసీపీ నేతల పనే అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్లను ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలో టీడీపీ నేత దేవేందర్ కు చెందిన రెండు కార్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇదంతా వైసీపీ నేతల పనే అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్లను ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై స్పందించేందుకు టీడీపీ నేత దేవేందర్ రెడ్డి ఫోన్ లైన్ లోకి వచ్చారు. దేవేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. హలో, నమస్తే మేడం. హలో దేవేందర్ రెడ్డి గారు, టీడీపీ నేతల ఆస్తులపై మధ్య వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ మీ కార్లను కూడా ఎవరు ధ్వంసం చేశారు, ఇది ఎవరి పని అనుకుంటున్నారు, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీన్ని ఖచ్చితంగా ఇది అధికార పార్టీ దుర్వినియోగం కిందనే పరిగణించవచ్చు. ఇంతకు ముందు కూడా ఒకసారి మన ఇంటి ముందర కార్ పార్క్ చేసి ఉంటే తాగేసి కావాలని ఎటువంటి కారణం లేకుండా ఇంటి ముందరకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. అదే విషయమై నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. హలో, హలో, ఎందుకు చేశారని మీరు భావిస్తున్నారు? ఇదంతా ఇదంతా వాళ్ళు కేవలం అధికార దుహంకారంతోనే చేస్తూ ఉన్నారు. పైగా ఏం పని పాటు లేకుండా వాళ్ళని ఎవరు అడిగే వాళ్ళు లేరనేసి అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకు ముందు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. హలో దేవేందర్ రెడ్డి గారు, అంటే ఎన్ని కార్లను ధ్వంసం చేశారు అక్కడ? విలువైన కార్లు రెండింటిని ధ్వంసం చేసినారు. ఒకటి బెంజ్ కారు, ఒకటి సఫారీ కారు మేడం. సో ఆ సమయంలో అంటే ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూసారా, గుర్తించారా, దీనికి సంబంధించి అక్కడ ఏమైనా ఆరాలు అడిగారా? యాక్చువల్ గా నేను మిద్దు మీద పడుకో ఉన్నాను, శబ్దం రావగానే కిందకి దిగి వచ్చాను. మరి కిందకి వెంటనే అంటే శబ్దం రాగానే దిగి వచ్చారు, అక్కడ ఎవరు మీకు ఎదురుపడలేదా, ఎవరు కనిపించలేదా? మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు పోతూ ఉన్నారు. ఒక వ్యక్తిని మాత్రం నేను గమనించినాను, చీకటిగా ఉండే దానివల్ల ఇంకొక వ్యక్తిని గుర్తించలేకపోయినాను. పోలీసులు కంప్లైంట్ చేశారా? మరి చేశాను, వచ్చిన్నారు వాళ్ళు, ఇప్పుడు వచ్చి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. సో ఇది కావాలనే జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కావాలనే, ఎటువంటి అవసరం లేకుండా కేవలం ఒక దురం అహంకారంతోనే చేసినారని నేను దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాను. నాలాగా ఏ కార్యకర్తకి అన్యాయం జరగకూడదని కూడా కోరుకుంటున్నాను. అంతకు ముందు నేతల పైన అంటే నేతల ఆస్తుల పైన కూడా ఇలాగే దాడులు కూడా జరిగాయి, ఇప్పుడు మీది కూడా జరిగింది. సో ఎవరైతే అంటే అంతకు ముందు ఎవరైతే చేశారో వాళ్లే, ఆ దానికి సంబంధించిన వాళ్లే మీ కార్లను కూడా ధ్వంసం చేశారని మీరు భావిస్తున్నారా?
అవునండి, వాళ్ళే ధ్వంసం చేశారు. కాకపోతే ఏంటి అంటే ఇన్ని రోజులు పల్లెటూర్లలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. ప్రశాంత వాతావరణంలో ఉండేటప్పుడు ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో లేని గవర్నమెంట్ లో జరుగుతూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల మీ అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు చూసారా మీరు? ఎప్పుడు చూడలేదండి. ఏదన్నా ఉంటే మనుషుల మధ్య జరగడం వేరు, ఈ విధంగా అందరూ నిద్రిస్తున్న వేళ ఆస్తులు ధ్వంసం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఉన్నానండి. ఏ సమయంలో జరిగింది కరెక్ట్ గా చెప్పండి. ఇది 12:15 నుంచి 12:20 లోపల కరెక్ట్ గా జరిగిందండి. ఓకే అండి, సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.